హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం చూద్దాం. నోటికి పిల్లపిల్లగా కమ్మగా తయారు చేసుకునే ఈ పులిహోరను 5 నిమిషాల్లో రెడీ చేసే విధానం చూద్దాం. ఇలా మామిడికాయ పులిహోరను రెడీ చేసి దేవుడికి కానీ పిల్లలకి కానీ స్నాక్స్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారు. ముందుగా మామిడికాయ పులిహోర కోసం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోవాలి. ఈ మామిడికాయని క్లీన్ చేసి పొట్టు తీసి పులుపుకు సరిపడ తురుముకోవాలి. పులుపు ఎక్కువ తినేవారు మామిడికాయ తురుమును ఎక్కువగా వేసుకోవాలి. మామూలుగా పులుపు తినేవారు కొంచెం చూసి మామిడి తురుమును వేసుకోవాలి. ఈ పులిహోర తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను రెడీ చేసుకు ఉంచుకోవాలి. ఈ తాలింపును నేను 2 కప్పుల రైస్కు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల రైస్ను ఉడకపెట్టుకుని 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. 1 ప్లేట్లోకి తీసుకుని అన్నం చల్లారి పెట్టుకోవడం వల్ల, పొడిపొడిగా ఉండటం వల్ల పులిహోర చాలా బాగుంటుంది. అన్నం చల్లారి పెట్టుకుని వేడివేడి తాలింపు ఇందులో వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా అవుతుంది. పులిహోర తాలింపు కోసం 1 గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అవుతుండగా ముందుగా రెడీ చేసుకున్న శనగపప్పు, మినపప్పు, పల్లీలను వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. చివరగా ఇందులో కొంచెం ఇంగు కూడా వేయాలి. తాలింపు బాగా ఫ్రై అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి. కమ్మటి వాసన వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ తురుమును ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కదుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కదుపుకోవాలి. ఈ గ్రేవీని తీసుకుని ముందుగా చల్లారి పెట్టిన రైస్లో వేసుకోవాలి. ఆ గ్రేవీ రైస్లో బాగా కలిసే విధంగా కదుపుకోవాలి. చివరగా టేస్ట్ చూసుకుని 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి ఫ్యామిలీ మొత్తం తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో పిల్లలకు అప్పుడప్పుడు రెడీ చేసి కూడా ఇవ్వచ్చు. నోటికి పుల్లపుల్లగా కమ్మగా ఉండే ఈ మామిడికాయ పులిహోరను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.